మేము వ్యాపారం చేసుకుంటున్నాం, మేము వ్యాపారం చేయాలకి వైసీపీ నాయకులు వస్తారు, తాట తీస్తాం అన్నారు. అది పెద్ద హైలైట్. ఇప్పుడు మీరు మూడు నాలుగు చెప్పారు, నాకు మూడు నాలుగు చెప్పిన అందుకు కన్ఫ్యూజ్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోవచ్చు. ఏదో ఒకటి దాని గురించి ఏదో ఒక విషయాన్ని చెప్పండి, ఆ విషయాన్ని మా వివరణ నేను చెప్తాను. ఏ విషయం చెప్పాలి చెప్పండి. ఏది ఏది మీరు అంటే నేను ఏది ఆన్లైన్లో టికెట్లు పెట్టారు, మా ఇష్టం మేము అమ్ముకుంటాము, మీరు ఎవరి మధ్యన మాట్లాడడానికి అనే 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 విషయమా? అంతేనే ఏంటి వ్యాపార అదే బాబు, అంతేనే అదేనే మెయిన్ పాయింట్. ఇవాళ భారతదేశంలో ఇది కమ్యూనిస్ట్ దేశం అయితే చైనా అయితే అన్నీ కూడా ప్రభుత్వాలే అన్నీ చేస్తాయి. భారతదేశంలోనూ ఏంటి అన్నీ కూడా ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్లతో కానీ ప్రైవేటు వ్యాపారాలతో కానీ చేసుకోవడానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు మన రాజ్యాంగం మనకి ఇచ్చింది, మనకి ఎవరికి అభ్యంతరలే. కానీ ఇచ్చింది కదా అని చెప్పిన ప్రజలు దోపిడీ చేస్తామంటే చూస్తూ ప్రభుత్వాలు ప్రాంతమైన ప్రభుత్వాలు వచ్చి చూస్తూ ఊరుకోవు. ఇవాళ సామాజిక ఎంటర్టైన్మెంట్ ఏంటి? గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే ఒక ఖాళీ దొరికితే మనకు ప్రధానమైన మన ఎంటర్టైన్మెంట్ సినిమా. ఆ సినిమాలకు వెళ్ళి కొంతసేపు ఆహ్లాదంతో ఒక గంట రెండు గంటలు అక్కడ స్పెండ్ చేసి ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సినిమా టికెట్ వచ్చి 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు మాకు వచ్చి ఉన్నదని ప్రజల తాలూకా అభిమతానికి ఇగ్నిష్గా వాళ్ళకున్న వీక్నెస్ని మీరు క్యాష్ చేసుకుంటారంటే ప్రభుత్వాలు చూస్తే తెలుగురుకుంటాయి, ప్రభుత్వం చూసి తెలుగురుకుంటుంది. ఇప్పుడు ఉంటావు సినిమా మీద నీకు మొక్కువ, నువ్వు వెళ్దామని చూస్తుంటావు, చూస్తున్నావు అని చెప్పి నువ్వు టికెట్ పెంచేస్తానంటే ధర్మం అది? ఇన్ని వేల లక్షల లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలకు వచ్చి ఇబ్బంది కలిగి చేస్తుంటే చూస్తూ ప్రభుత్వాలు చేతులు కొడుకుని కూర్చోమంటారా? చెప్పండి. ఇంకోటి నిన్నగాక మొన్న మా మంత్రి గారు మిస్టర్ పెట్రోల్ని సినిమా వెళ్ళి పిలిచారు. వాళ్ళందరూ బయటకు వచ్చి ఏం చెప్పారు? ఆన్లైన్ సిస్టమ్ని మేమే అడుగుతున్నాము చెప్పారా లేదా? నా మాట చెప్పారా లేదా? దానివల్ల ఏంటి? ఎక్కడైనా తప్పు జరిగితే, ఫ్రాడ్ జరిగితే, జిఎస్టీ కానీ ఎవరైనా ఎగ్గొట్టాలు జరిగితే 100 టికెట్లు అమ్మవలసి వస్తే ఒక 50 టికెట్లు లెక్కలు చూపెట్టు, 50 టికెట్లు చూపెట్టకపోతే ఇంకా అవ్వదు. అవన్నీ కూడా ప్రభుత్వానికి వస్తున్న జిఎస్టీని కానీ లేకపోతే ఆ థియేటర్కి వచ్చిన కలెక్షన్ కానీ లేకపోతే ఆ సినిమా ప్రొడ్యూసర్కి వస్తున్న కలెక్షన్ కానీ అది ఆధార్ టికెట్. అందుకే వాళ్ళు అడుగుతున్నారు. ఏదో నాకు నోరు ఉంది కదా, మీరు మైకులు పెట్టారు కదా, నేను చేస్తూ వచ్చిన మాట్లాడతాను, తాడు తీసేస్తాను. సన్నాసులు ఏంటి, భాష ఏంటి? సన్నాసులు అంటే ఆయన వచ్చి ఋషి పుంగలుడా మిగతా వైసీపీ పార్టీ అందరూ సన్నాసులు అయితే ఇలాంటి పనికి వాళ్ళు మాట్లాడు చెప్పాడు? ఎవడన్నా మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఏ పవాయి పనికి వాళ్ళు మాట్లాడు పనికి వాళ్ళు అంటే ఏమైపోతావు? రామకృష్ణ ప్రజాస్వామ్యంలోనూ అదుపు ఉండాల. ఎస్, నీకేదో డిమాండ్ చెప్పు. నువ్వు ఒక్కడే కాదు కదా, పెద్దలు ఉన్నారు కదా, సినిమా పెద్దలు ఉన్నారు కదా, మీ అన్నయ్య చిరంజీవి గారు ఉన్నారు, నువ్వు చెప్పిన మోహన్ బాబు గారు ఉన్నారు. ఒకరి తప్పైతే అందరు కూర్చొని చెప్పండి, సజెషన్ ఇవ్వండి. సరే ఆన్లైన్ సిస్టమ్ వద్దు, మా ఇష్టం, మేము 1000 రూపాయలు కూడా టికెట్ అమ్ముకుంటాం, మేము ప్రజలు వచ్చి సామాన్య దోశ తింటామని చెప్పండి. అప్పుడు ప్రభుత్వాలు ఆలోచిస్తాయి ఏంటి భాష ఏంటి? నేను చూసాను రాత్రి టీవీలో. సమయం పాటించాలి. ఏదో మేము 10 మంది కుర్రాళ్ళు వచ్చి కేరింతలు కొడతారు, కేకలు వేస్తున్నారు అని చెప్పి మనం వచ్చి మాట్లాడతానంటే ఈ ధర్మం అది ప్రజాస్వామ్యంలోను? నో నో నో, షుడ్ నాట్. చెప్పండి స్పెసిఫిక్గా. ఇప్పుడు చెప్పాను ఎందుకు పెట్టవలసి వస్తుంది, ప్రభుత్వ తాలూకు ఉద్దేశం ఏంటి? రెండు ఉద్దేశాలు. ఒక ఉద్దేశం సామాజిక వచ్చే ఎంటర్టైన్మెంట్ ఏదైతే సినిమా అనేది ఏదైతే ఆహ్లాదకరంగా మరి ఉన్నదో దాన్ని అందుబాటులో ఉండాలన్నది మా తాలూకు ఉద్దేశం. రెండోది వచ్చి
ఏదైతే మరి జీఎస్టీ కానీ దాన్ని అన్యాయగతం చేస్తూ ఒకవేళ ఏదో తప్పు లేకుండా చూపెడుతున్న ఎవరైనా ఉంటే అలా దాన్ని స్ట్రీమ్లైట్ చేస్తూ దాన్ని కరెక్ట్గా ఆ ప్రొడ్యూసర్కో లేదా సినిమా థియేటర్కో లేదా జీఎస్టీకి వెళ్ళడానికి ఆ ఉద్దేశం అది మా ఉద్దేశం. ఇంకా చెప్పండి ఇంకేం చెప్పారు పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంటే కనుక ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ మీద మాకెందుకు కోపం అదే పవన్ కళ్యాణ్ మీద మాకెందుకు కోపం అంటాను దేనికి కోపం అది ఒక్కడనే ఏదో సినిమా తీసుకుంటే సినిమా తీస్తాడు తీస్తే పోతాడు దాని గురించి మాకెందుకు ఆయన సినిమా తీస్తే ఆయన మీద ఎందుకు కోపం మాకు దేని గురించి కోపం ఇప్పుడు అంతా ఏంటంటే కడుపు మంట ఏంటంటే ఏదైతే 500 రూపాయలు 1000 రూపాయలు ఏదైతే దాని పేరు పేరు సినిమా వచ్చింది బెన్ఫిట్ షో ఏసీ అదేదో సినిమా వచ్చింది ఏమైంది అది దాని దానికి యాక్సెప్ట్ చేయలేదని కోపం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే అని కోపం సామాన్యుడు సినిమా సినిమా పరిశ్రమ వచ్చి సామాన్యుల దగ్గర తీసుకొస్తున్నామని వాళ్ళకి కడుపు మంట ఇది కరెక్ట్ కాదు ఇది నోనో ఓకే రిపబ్లిక్ ఐసీపీ కాదు ఇది రిపబ్లిక్ ఇండియన్ కూడా ఒక మాట నేను అదే అడుగుతున్నాను బాబు ఐసీపీ నగన్ కోశంగా వ్యవహరిస్తున్నా పద నేను అదే చెప్తాను రిపబ్లిక్ ఇన్ ఇండియా రిపబ్లిక్ ఇన్ ఇండియా కాబట్టి ప్రజాస్వామ్యంలో నీ వ్యాపారం నువ్వు చేసుకున్నప్పటికి కూడా ఎస్ఆర్ రాజ్యంగా చేయడానికి వీల్లే ఎస్ఆర్ రాజ్యంగా ధరలు పెంచడానికి వీల్లే ఎస్ఆర్ రాజ్యంగా పన్నులు ఎక్కడానికి వీల్లే నేను చెప్తున్నా అదే మాట చెప్తున్నాను సరే ఇంక అయిపోయింది చాలు 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 ఆబా చాలు చాలు అయింది డిస్కషన్ జరుగుతుందో వచ్చింది అక్కడ కొంతమంది ఎంపీటీసీ వచ్చి వచ్చారు ఎమ్మెల్యే గారు కూడా పిలిపించాం మాట్లాడుతున్నాం త్వరలో అవన్నీ సంస్కృతి పార్టీ అంటున్నాం ఇష్యూలు ఇవన్నీ మంత్రి కాదు బాస్ మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు తెలియదు కాదు మంత్రివర్గం అనేది మంత్రులు అనేది ముఖ్యమంత్రి తాలూకా ఇస్తారని ఇష్టాయిష్టం డెమోక్రసీ సిస్టంలో ముఖ్యమంత్రిని ప్రజలు వచ్చి ముఖ్యమంత్రి గారిని వచ్చి ఎన్నుకున్న తర్వాత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఆ కూర్పులు ఎవరు ఉండాలా ఎవరు ఉండాలా ఎవరు ఉండకూడదు ఎవరు ఉండాలా ఎవరితో చేయించాలా ఎవరికే బాధ్యత అనేది ఆయన తాలూకా పూర్తి స్వేచ్ఛ అది సో ఆ నిర్ణయం ప్రకారం ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న నిర్ణయం అందరూ దాన్ని అబే అవ్వాల్సిందే అందరూ దాన్ని బైండ్ అవ్వాల్సిందే దాంట్లో ఎవరు సెకండ్ థర్డ్ ఎవరికి లేదు ఎవరికి ఉండకూడదు కూడా ఇది ఓకే బాయ్ సీ యూ.